మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక. సో ఇప్పుడైతే ఆటో డ్రైవ్ చేస్తున్నాను, వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ 10:00 అయితే అవుతుంది. సో బస్ స్టాండ్ ఏరియాలో అయితే ఉన్నాను చూడండి. మండే ఇవాళ స్కూల్ అయితే లేదనమాట. సో ఆటో డ్రైవ్ చేస్తామని చెప్పి వచ్చేసా. ఎవడు అడిగాడు రండి, నిన్ను ఎవడు అడిగాడు రా. మొత్తం డ్రాప్ టోల్గేట్ దగ్గర నుంచి మైసూరుపల్లి దగ్గరికి. చాలా ప్రశాంతంగా ఉంది బయట. మైసూరుపల్లి దగ్గర ఇక్కడ ఫ్లాట్లు వేసున్నారు కదా, మైసూరుపల్లికి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఆ ఫ్లాట్ల దగ్గరికి అయితే డ్రాప్. 60 రూపీస్ అయితే అడిగాను టోల్గేట్ దగ్గర నుంచి. 50 రూపీస్ అయితే ఇచ్చాడన్న, 50 ఇస్తాను అన్నాడు. సరే 2 రౌండ్లు వేసానమాట కోడూరు అంతా. అయినా కానీ డ్రాపులు కానీ ఏమి జనాలు అయితే లేరు, ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. సరే ఏదో వచ్చిందని చెప్పి 60 అడిగితే 50 ఇస్తానంటే సరేలే అని చెప్పి వచ్చేసాను అనమాట. సో డ్రాప్ అయితే చేసా, రిటర్న్ వెళ్తున్నాము. అన్ని పెద్ద పెద్ద ఇల్లు అయితే కట్టున్నారు ఇక్కడ, అక్కడొకటి చాలా దూరంగా ఉన్నాయి. చాలామంది కట్టలేదు, ఏమైనా ల్యాండ్ బై చేసి గమ్మునైతే ఉన్నారు, ల్యాండ్ తీసుకొని గమనైతే ఉన్నారు. ఎవరు బిల్డింగ్స్ అయితే కట్టడం రా, ఎక్కడెక్కడో అక్కడ దూరంగా కట్టుకో ఉన్నారు అక్కడొకరు అక్కడొకరు. రోడ్ అయితే ఎక్కేసా, హైవే చూడాలా. రిటర్న్లో ఏదన్నా ఇద్దరు ఎక్కారంటే కవర్ అయిపోతుంది, లేదంటే 50 రూపీస్తోనే సరిపెట్టుకోవాలి. మళ్ళీ ఒక చిన్న డ్రాపు కోడూరు బస్ స్టాండ్ అయితే సత్రం అలా వస్తూ ఉంటే రైల్వే స్టేషన్ రూట్లోకి మార్కెట్ దగ్గర ఈ మధ్యలో ఇంకొకటి కూడా డ్రాప్ అయింది. మొత్తం రికార్డ్ చేశాను వీడియో లెంత్ అయిపోయింది. ఎక్కడైతే కొద్దిగా దిగాలో అక్కడ మాత్రం రికార్డ్ చేశాను. మార్నింగ్ నుంచి స్టేషన్ రూట్లోకే రాలేదన్నమాట ఆటో ఎక్కినప్పటి నుంచి. సో జస్ట్ ఇప్పుడైతే డ్రాప్ ఉన్నింది కదా, సో వాళ్ళు డ్రాప్ చేసి స్టేషన్ రూట్లో అయితే ఉన్నా. మార్కెట్ దగ్గర నుంచి ఇలా స్టేషన్ రూట్లోకి అయితే తీసుకొచ్చేసారు. ఆటో ఎక్కినప్పటి నుంచి ఇదేనమాట స్టేషన్ రూట్లోకి రావడం. అరౌండ్ 11 అయితే అవుతుంది. ఏమో ఇవాళ కొద్దిగా స్మూత్గా వెళ్తుంది, మళ్ళీ ఎక్కువ లేదు రన్నింగ్ అయితే. ఇంకొక టాప్ అయితే వచ్చేసా ఇక్కడ పాత MR ఆఫీస్ దగ్గరికి, స్టేషన్ దగ్గర. అలా కష్టమైపోతానమ్మ, డబ్బులు ఎంత అన్నారు 50 రూపీస్ అంటే ఎందుకబ్బా 50 లోకలే కదా, అది కూడా 20 ఇస్తాం అంటున్నారు. అక్కడి నుంచి ఈ లాస్ట్కి రావాలి, ఏమిటి అలా పోయేటప్పుడు ఎవరు రారు మ్యాక్సిమం ఈ రూట్లో. అలా జరిగిపోతుంది. మీకు కానీ వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పర్లేదు అలా స్టేషన్ గిట్లో మన డాల్ఫిన్ స్కూల్ వెళ్తుంది వెళ్తాం. ఆ డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడ్ డ్రాప్ అయితే అయిపోయింది. తర్వాత ఆ రౌండ్ వేస్తున్నా, ఈ ఊరు ఎక్కడందా చూడండి. బైపాస్లో అయితే ఉన్నాను, బైపాస్ ఏరియాలో వినాయకుల గుడి చూడాలా. ఓపిక చూస్తూ ఉంటేనే డ్రాప్స్ అయితే వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉండాలా. మనం ఒక చోట నిలబెట్టామంటే అక్కడికి రారు జనాలు, మనం తిరుగుతూ ఉంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎక్కించుకొని దించేస్తూ ఉండాలన్నమాట ఈ ఆటోలో. ఈ విధంగా అందుకే ఈ సిటీస్లో అంతా యాప్స్ వచ్చేసింది. ఆ యాప్స్ వల్ల చాలా పెట్రోల్ అయితే సేవ్ అవుతుంది. కానీ చాలామంది ఇక్కడ మన చిన్న చిన్న టౌన్స్లో అయితే చాలామంది వాడరు, వచ్చినా కానీ చాలామందికి తెలియదు ఆ యాప్ ఎలా వాడాలా ఏమని. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. సో అది వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది అయితే ఉండదన్నమాట. పెట్రోలు గ్యాసు సేవ్ అవుతుంది, దానివల్ల మనకు పికప్స్ అయితే మనం ఎక్కడున్నా సరే పికప్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఆన్లైన్లో యాప్ వల్ల. అది కూడా కొంతకు బెటరే. నేను నిరుత్సాహంగా అలా వస్తూ ఉంటే మళ్ళీ స్టేషన్ రూట్లోకి అయితే డ్రాప్ మహాశోరూమ్ అయితే కోడూరులో తిరిగి బోరు కొట్టేది డ్రాప్లే.
రాబు జస్ట్ ఇప్పుడే టైం అయితే కరెక్ట్గా 12 అయింది. మంగంపేట కొత్తపల్లి దగ్గర అయితే డ్రాప్ చేసి రిటర్న్ అయిపోతున్నా. రిటర్న్లో చూడాలా ఏమన్నా ప్యాసింజర్లు ఉంటారేమో చూడాలా. చాలా తక్కువ అమౌంట్కి అయితే వచ్చా. ఇప్పుడు టౌన్లో తిరుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపించి డ్రాపులు లేకుంటే తక్కువ ఉంటే సరే వచ్చి డ్రాప్ చేయాలి. నాకు ఈ డిస్టెన్స్ అనేది తెలీదు మంగంపేట కొత్తపల్లి అనేది. ఇప్పుడు వచ్చిన తర్వాత చూసా చలంపాలెం దగ్గర నుంచి రైట్ కట్టే లోపలికి వెళ్ళేసి డ్రాప్ చేసి అయితే వచ్చేస్తాను. ఇప్పుడు చలంపాలెం దగ్గరలో అయితే ఉన్నా. వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, మన ఛానల్ మీద ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వస్తామంటే మళ్ళీ ఒక టైంలో అట్లా ఓకే ఇంటికి అయితే వచ్చేసి ఫోన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. మార్నింగ్ ఒక 10 నుంచి 1 o'clock వరకు ఒక 550 rupees అయితే డ్రైవ్ చేశా. సో ఇప్పుడు మళ్ళీ 1 o'clock అబోవ్ అయితే అయింది, అంటే 1:30 అయింది. సో ఇక ఎలా ఉంటుందో చూడాలి. ఆఫ్టర్నూన్ టైంలో పెద్దగా ఏమైతే ఉండదు చూడాలా. వచ్చిన లంచ్ చేసి మళ్ళీ రోడ్ ఎక్కేసాను అనమాట. అలా వస్తూనే ఒక పెద్దమా రైల్వే స్టేషన్ అనమాట. లాస్ట్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ డ్రాప్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే పోతుంది. స్టేషన్ దగ్గరికి ఒక డ్రాప్ డ్రాప్ అయితే చేసి రిటర్న్ వెళ్తున్నా. ఆఫ్టర్నూన్ టైం కదా, ఏమీ డ్రాప్స్ అయితే పడవేమో అనుకున్నా కానీ మ్యాక్సిమం బాగానే ఉన్నాయి. స్లోగా దగ్గర దగ్గరగా తోలుకుంటూ జర్నీ అయితే చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో అలా తిరుగుతూ ఉంటే డ్రాపులు లేక లగేజ్ అయితే వచ్చింది. లగేజ్ ఆ నౌతా ట్రాన్స్పోర్ట్ నుంచి పక్క గల్లీలేక అనమాట. మార్నింగ్ 10 o'clock నుంచి ఓ ఆటో డ్రైవ్ చేస్తూనే ఉన్నా. అరౌండ్ ఒక 800 అయితే ఎర్న్ చేశాను అనమాట ఇప్పుడు దాకా. సో ఇక వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాం. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 3:30 అయితే అవుతుంది టైము. సో కొద్దిగా రవి ప్యాలెస్లో ఆఫీస్ వర్క్ అయితే ఉంది. శాలరీలో ఇస్తానమాట. ఎవరు ఎక్కడ లోడ్ ఎన్ని లోడ్లు వెళ్ళారు ఏ ప్రజెంట్ ఆబ్సెంట్లో అన్ని చూసుకొని శాలరీస్ అయితే ఇచ్చేస్తున్నారు. ఆ పక్కన ఉండాలి కాబట్టి సూపర్వైజర్గా ఇంకా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకే ఎందుకు మళ్ళీ వీడియో చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట. అక్కడ ఏ టైం అవుతుందో తెలీదు. సో అన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ కొద్దిసేపు డ్రైవ్ చేసి ఆటో అయితే అన్నకి ఇచ్చేయాలా. సో రేపు మళ్ళీ స్కూల్ ఉంటుంది. సో స్కూల్కి అయితే పోవాలా రేపు మార్నింగ్. వాళ్ళ హాలిడే ఉండడంతో మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా అయితే డ్రైవ్ చేసా. 3:30 అవుతుంది టైము. ఒక 1 hour తర్వాత కొద్దిగా జనాలు అయితే తిరుగుతారు. మళ్ళీ ఈవినింగ్ ఒక 1 or 2 hours డ్రైవ్ చేసి ఆటో జర్నీ అయితే ఇక్కడితో ఆఫ్ చేస్తా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో సపోర్ట్ అయితే ఇవ్వండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్లో, ఒకసారి చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి సపోర్ట్ ఇవ్వండి. మీఎస్ంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. ఉత్తుతో కొట్టను సాబ్. పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. కొట్టను తప్పదు సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.